తను బాబీ అన్నాడు, ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది, లుంగితోటి బురద తుడిచి వాడికి ముద్దు పెట్టాం. అన్నయ్య లుంగితోటి తుడటం వరకే అనుకున్నాము, ముద్దు అనేది మీరు పెడతారని ఊహించలేదు. ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు. మీకు ఎందుకు అనిపించిందంటే అలా ఎలివేట్ చేస్తేనే రేపున రాబోయే డెత్ సీన్ పండుతుంది కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముడులాగా ఫీల్ అయ్యి మళ్ళీ ముద్దు పెట్టాను. అక్కడ దాని ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఓకే, కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది. చాలామంది అంటారు సినిమా బిఫోర్ యాక్షన్ మీరు మామూలుగా సీరియస్గా ఉంటారు, మీ దగ్గర రావాలా సరే మాకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ షార్ట్లోకి వెళ్ళేసరికి ఆ కామెడీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎలా చేస్తారంటే లోపల ఒక చిలిపి మనిషి ఉంటాడు, బయట పడడాడు, పైకి జెంటిల్మెన్లా ఉంటాడు కానీ లోపల ఆ చిలిపితనం ఉంటుంది. అందుకనే ఆ లుంగి పట్టుకున్నా, ఆ అమ్మాయి వస్తుంటే దీవిస్తున్నారన్నా, ఇలా వెళుతున్నా, ఇవన్నీ కూడాను ఆ చిలిపితనం అదే నన్ను ప్రేరేపిస్తుంటాయి, ఇలా చేస్తుంటాను. అవన్నీ చేసినప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, ఈ రోజున ఎలాగైతే కేకలు పెడుతున్నారో, ఎలాగైతే విజిల్స్ చేస్తున్నారో అవన్నీ ముందస్తుగా నా ఊహకు వస్తాయి. ఇది చేస్తే థియేటర్లో గగ్గోలుగా ఉంటుందని నేను ఊహించుకోగలను. ఈ 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అలా ఊహించుకుంటాను. మీతోటి నాకు అలాంటి అనుబంధం ఏర్పడిపోయింది కాబట్టి నేను చేసే ప్రతి యాక్షన్, అది యాక్షన్ అవని, కామెడీ సీన్ అవని, ఎంటర్టైన్మెంట్ సీన్ అవని, ఎమోషన్ సీన్ అవని, ఏదైనా కానీ ఈ విజిల్స్, ఈ కేకలు, ఈ చప్పట్లు నాకు చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆ క్షణంలో డైరెక్టర్ చెప్పిన స్టార్ట్, యాక్షన్, కట్, ఈ 3 మాటలు తప్ప మిగతా సమయం అంతా వినిపించేది మీ కేకలు, మీ ఉత్సాహభరితమైనటువంటి చప్పట్లే. నన్ను ముందుకు నడిపించేటటువంటి చప్పట్లు ఇవే. అరే చిరంజీవి గారు, మీది నాది ఒకటే వయసు అండి, మనం చూడండి ఎలా ఉన్నాం, మీరంటే ఇంత యంగ్గా ఉన్నారు అని. వాళ్ళకి ఏం తెలుసు, ఇలాంటి ఉత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి లేదు, నాకు మాత్రమే ఉంది. ఇలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫ్యాన్స్ వాళ్ళకు ఉండరు, నాకు మాత్రమే ఉన్నారు. సో మీరు అందించే ఉత్సాహం, ప్రోత్సాహం ఖచ్చితంగా అది మొహం మీద కనబడుతుంది, బాడీలో కనబడుతుంది, బాడీ లాంగ్వేజ్లో కనబడుతుంటుంది. ఇలాంటి వేరేలు ఎన్నైనా చేసే సత్తా మీరు ఇస్తున్నారు. దానికి నా అభిమానులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకున్నాను.